As of now, 53% of the work has been completed by the strenuous efforts have been made to complete by the project by 2019. And Rastu, total expenditure in Kagaram Polavaram project under national project up to December 2017 is 7,800 crores and I have ఒక పక్క మీరే 53% అయింది అన్నారు. మళ్ళీ దీంట్లో ఏం పెట్టారు? 8,000 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. సార్, నాకు తెలియక అడుగుతా, సరే వాళ్ళంత మేధావులు నేను కాకపోవచ్చు, లేకపోతే మేబీ ఐఎమ్ నాట్ సో ఎడ్యుకేటెడ్ యాజ్ దెమ్. ఇక్కడున్న పత్రికా విలేకరులు కానీ అందరికి కూడా ఒకటి అడుగుతున్నాను, 8,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు 53% అయితే దాని ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? మీరు ప్రకారం, మీరు ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన 20,000 కోట్ల ప్రకారం అయితే తప్ప 50,000 కోట్లకు మీరు చెప్పిన దానికైతే 8,000 కోట్ల ఖర్చు పెట్టింది 53% కింద వస్తుందా అని అడుగుతున్నా. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, మీరే చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారు రేఖ రాసింది. ఒక పక్కేమో 53% కంప్లీట్ చేసేసాం, 8,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టాం, 53% ఇట్ షుడ్ సౌండ్ అరౌండ్ 20,000 కోట్ మేబీ రఫ్లీ. దీన్ని మీరు ఇంత బండారంగా ఒప్పుకొని వాట్ ఈస్ దట్ సిడబ్ల్యూజీ హ్యాస్ రికమెండెడ్ 2013-14 రేట్స్ ఫర్ ఇరిగేషన్ కాంపోనెంట్ 20,000 కోట్లు. దీన్ని మీరు క్యాబినెట్ లో 2017 క్యాబినెట్లో అంత స్పష్టంగా రాస్తే మీరు సమర్థించి దానికి మీ లేఖను మళ్ళీ పంపించి ఇంత దారుణమైన మోసం. ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఎస్కలేషన్స్ కాస్ట్ ఉంటాయి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగే ప్రాజెక్ట్స్ ఏదైనా, నర్మదా సరోవర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దేనికైనా కూడా హౌ కెన్ యూ ఈ విధంగా క్యాప్ చేసి ఈరోజు ఇదే సిడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్, అది హైయెస్ట్ బాడీ లెవెల్ ఆఫ్ వాటర్ కమిషన్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? తర్వాత 2018 తర్వాత 2019 లేదు లేదు ఇంత అవుతుందని వీళ్ళు పంపించడం జరిగింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇదంతా ఒప్పేసుకున్నారు వీళ్ళు 2009లో క్యాబినెట్ లో పెట్టి ఒప్పించుకున్న తర్వాత 2018 తర్వాత రచ్చలు చేయటం, తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హావ్ అడ్వైజ్ 5,000 క్రోర్స్ సిడబ్ల్యూసీ, దెన్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ హావ్ కమ్ డౌన్ టు 48,000 క్రోర్స్, దాంట్లో 29,000 కోట్లు ఆర్ఎండ్ఆర్. లక్ష కుటుంబాలు ఎస్సీ ఎస్టీలు 50% మంది, అట్లాంటి దాన్ని 20,000 కోట్లతో ప్రాజెక్టులతో మీరు కట్టాలని ఆ రోజు మీరు 2016 2017లో మీరు ఒప్పుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా దాన్ని పట్టుకునే ఈరోజు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కొర్రు వేయటం జరిగింది. ఆ రోజు వీళ్ళు ఒప్పుకున్నారు, మీ స్టేట్ గవర్నమెంట్ హాజ్ యాక్సెప్టెడ్ దిస్ అని. ఈరోజు చెప్పాల్సిన బాధ్యత క్షమాపణ మేము చెప్పాలా? ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా వైదొలగాలని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ లో దాముకున్నాడు తాను చేసిన తప్పులకి. ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట, మేం చెప్పాలంట, మీరు చేసిన తప్పు తడకాల కల్లా మా మీద రుద్దుతారా? 2017 క్యాబినెట్ లో మీ మంత్రులు ఉన్నమాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న కూడా సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఏమని, 70% మేము కంప్లీట్ చేసేసాం ప్రాజెక్ట్ అని. మేము పదే పదే సమ్మె చెప్పినా కూడా మమ్మల్ని వెటకారంగా మాట్లాడాడు. ఏం మాట్లాడతారు? ఈరోజు కూడా చెప్తున్నాం, 50,000 కోట్ల ప్రాజెక్టులో ఖర్చు అయింది 17,000 కోట్లు అయితే అది ఏ విధంగా 70% అడుగుతున్నా. ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి ఏమని, మీకు తెలుసు అది 20,000 కోట్లు కాబట్టి మేము ఒప్పేసుకున్నాం, కాబట్టి మేము 17,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 70% అయిందని మేము చెప్పుకుంటామన్నమాట వాస్తవం. ఇంకంతే కదా ఒప్పుకోవాల్సింది. ఏ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో మీరు ఆర్ఎండ్ఆర్ గురించి పట్టించుకోవాలా? ఎందుకు ఆ 20,000 కోట్లు ఎంతో కూడా తొందరగా తీసేసుకుందాం, ప్రాజెక్ట్ కట్టేశాం, 2018 కల్లా రాస్కో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఫినిష్ చేస్తాం, గ్రావిటీ కింద ఇచ్చేసి 100,000 కుటుంబాలను ముంచేస్తాం. ఈరోజు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు అర్ధరాత్రి పోయి ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పుకున్నారు, ఈరోజు వచ్చి మేమంట ఆ ప్రభుత్వం మీద బురదేస్తున్నట్ట. మీరేసిందే కడుక్కోలేక సస్తా ఉన్నాం. మీరు చేసిన దరిద్రం, మీరు చేసిన దరిద్రాన్ని
ఈరోజు రాష్ట్ర ప్రజలకు శాపంగా పోలవరం ప్రాజెక్టుకి ఒక శాపంగా క్యాబినెట్ లో పెట్టిచ్చి ఇంత అడ్డంగా చేసి మీరు మాట్లాడతారా ఈరోజు నేను అడుగుతా ఉన్నా అసలు మీకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆర్ఎండ్ఆర్ గాని ప్రతిది గాని ప్రతి రూపాయి గాని ప్రతిది గాని చేసి ప్రాజెక్ట్ మనకి ఇయాల్సింది ఆ రోజు హుటాహుటిన ప్యాకేజీల కోసమో లేకపోతే కమిషన్ ఏమన్నా అంటే సోమవారం సోమవారం నేను పోయా దేనికాయ మీరు సోమవారం సోమవారం పోయింది ఈ రోజు నేను అడుగుతున్నా లక్ష కుటుంబాలకు సంబంధించి ఏ సోమవారం అయినా పోయావా అని అడుగుతా ఉన్నా లక్ష కుటుంబాలు ఆర్ఎండ్ఆర్ గురించి ఏ సోమవారం అయినా పోయావు డ్యామ్ దగ్గరికి పోయావు ఎంత తొందరగా కొడితే అంత తొందరగా కమిషన్ వస్తుందని పోయావు నేను అడుగుతున్నా లక్ష కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు పోయావు 70 సార్లు పోయా 80 సార్లు పోయా ఏం లెక్కేసుకుంటున్నావు కదా ఎందుకు ఎంత వస్తుంది అని ఇదే అడుగుతున్నాం లారెండార్కి సంబంధించి ఈ 72 సార్ల్లో ఎన్నిసార్లు పోయావో లెక్క చెప్పు లక్ష పేదలు 80% మంది ఎస్టీ ఎస్సీల గురించి ఎన్నిసార్లు పోయావో చెప్పు అది చెప్పు ఇంత ఇదిగా ఈ రోజు 29000 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ ఉంటే దాన్ని 20000 కోట్ల రూపాయల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎట్ట ఒప్పుకొనొచ్చు ఏ ప్రాజెక్ట్ అని ఏ విధంగా కేంద్రం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి లేఖ రాయబోతున్నారు అవసరమైతే ప్రధానమంత్రి అందరం కలుస్తాం ఏ విధంగా హౌ కెన్ వి క్యాప్ ఎలా జస్టిఫై చేస్తాం పలాన్ దాంట్లోనే 2010 2020 2013 రేట్లు ఇచ్చిన 7 సంవత్సరాలు అవుతోంది దేనికైనా కూడా ఎస్కలేషన్స్ ఉంటాయి అలా కాకుండా మీరు అంత పరిధిలోనే కట్టాలా ఆ రోజు మీరు చేసిన తప్పిదం వాళ్ళు కట్టాల్సిన బాధ్యత నుండే దాన్ని తీసుకొని ఈరోజు కమిషన్ల కోసం తీసుకొని కక్కుర్తబడింది మీరా మేమా ఏమన్నా అంటే ప్రతి మాకేం సంబంధం అండి 2016లో ఉన్నింది ఎవరు 2017 క్యాబినెట్లో మీ మంత్రులు లేరా 2018లో మీ మంత్రి రాసిన మీ చంద్రబాబు నాయుడు లేఖ రాసిన మాట వాస్తవం కాదా 2013 2014 ప్రకారం అని సిడబ్ల్యూఎస్ క్లారిటీగా ఇచ్చింది ఏది కూడా నేను తయారు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం తయారు చేసింది కాదు ఈ ప్రతి లేఖ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లేఖలే ఇంత దారుణంగా సరే ఆయన పెట్టిన మంత్రికి పాపం ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే పైన వాళ్ళు చేస్తూ ఉంటారు మాట్లాడుకుని ఉంటారు మన ఆయనకి ఒకవేళ ఇవన్నీ చదవలేకనో లేకపోతే ఆయన వేరే వేరే పనుల్లోనో సోమవారం సోమవారం పోయి ఆయన రివ్యూ పెడుతుంటే ఈయన ఈయన ఎన్ని రోజులు పోయడం మాకు తెలియదు కానీ పోయి ఏమేమి ఈయన మాట్లాడుకున్నాడో మాకు తెలియదు కానీ కనీసం ఈ చూశారా దీన్ని బట్టి మాకు అనుమానం వస్తుంది మాటకు వస్తే 70% కట్టాము 70% అంటే వీళ్ళకి తెలుసు కదా అరే మేము 20000 కోట్లు కప్పుకొని వచ్చేస్తున్నారా మీకేం తెలుసు 50000 కోట్లు అంటున్నారు మేము 20000 కోట్లకు వచ్చాం కాబట్టి మేము 14-15000 కోట్లకు 12-13 ఖర్చు పెట్టేశాం కాబట్టి 70% కట్టేశామని 50000 కోట్లలో 17000 ఏ విధంగా వస్తుందండి ఆయన లేక ఖర్చు పెట్టింది 8-8 కోట్లు ఖర్చు పెట్టి నేను 53% ఖర్చు పెట్టాను దీని ప్రకారం ఏంది వాళ్ళు స్పష్టంగా ఇది ఒప్పుకున్నట్టే కదా లేదు మేము అప్పుడు క్యాబినెట్లో లేము ఏ రోజున డిసెంట్ తెలియజేశారా దీనికి మేము ఒప్పుకోట్లేదు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఎవరైనా డిసెంట్ తెలియజేశారా మీ పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పుడు లేదు మేము దీనికి ఒప్పుకోవట్లేదు అడ్డు తగిలేరా లేదే లేదు పోలవరానికి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి 2017 మార్చిలో పెట్టిన దానికి బయటకు వచ్చామన్నా మాట్లాడారా లేదే మీరు చేయాల్సిన పోలవరానికి సంబంధించి ఆ లక్ష కుటుంబాలకు సంబంధించి అన్యాయం చేసి దళితులు ఎస్టీలు ఎస్టీలకి అన్యాయం చేసి ఈరోజు దాన్ని అంతా తీసుకొని మా చేతగాన దాని అంటారా నిజమే మీలాగా ఇట్లాగా అడ్డంగా రాష్ట్రాన్ని ముంచే పని ఈ ప్రభుత్వం చేయదు దాంట్లో మీలాగా మేమైతే మేము చేతగానమే మీలాగా రాష్ట్రానికి వెన్నుపోటు మేము పొడవలేము దాంట్లో అయితే మీలాగా మీక మీ అంత చేత అయితే మాకు లేదు ఫైనాన్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడలేదు మాకేమయ్యా మాట్లాడేదానికి మీలాగా తప్పుడు సమాచారం తప్పుడు మాటలు మాట్లాడే మీకే అంతుంటే నికాసుగా నిజాయితీగా ప్రతి డాక్యుమెంట్ ముందు పెట్టి మాట్లాడే శక్తి సత్తా మాకుంది నాయన దీన్ని బట్టి తెలియాలా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు కానీ ఎవరెవరికి క్షమాపణ చెప్పాలా మేం చెప్పాలా మీరు క్షమాపణ చెప్పి ఊరు వదిలి వెళ్తారా